ఏస్టివేషన్ అంటే ఏమిటి? ఏస్టివేషన్ అనేటటువంటిది డార్మెన్సీ పీరియడ్, ఎస్పెషలీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో. మరి ఎస్పెషలీ మనకి ఎక్కువగా ఎండలు ఉన్నాయి అలాంటి టైంలో, వాటర్ ఫుడ్ ఇవి తక్కువగా ఉన్నటువంటి టైంలో, అలాంటి టైంలో సమ్మర్ టైంలో మనకి ఏస్టివేషన్ అనేటటువంటిది జనరల్గా జరుగుతూ ఉంటుంది. డార్మెంట్ సిచ్యువేషన్. ఏస్టివేషన్ అంటే ఏంటి? ఇనాక్టివ్ అవుతాయవి. సో వార్మ్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వార్మ్ టెంపరేచర్స్కి తట్టుకునేందుకు గాను ఇనాక్టివేటెడ్ సిచ్యువేషన్కి వెళ్ళడం. ఎస్పెషల్గా వర్టిబ్రేట్స్ అయినటువంటి కొన్ని రకాల ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టైల్స్ ఇవన్నీ ఏస్టివేషన్ పరిస్థితిని ఎదుర్కొంటాయి. మరి ఇక్కడ ఇంకొక పదం కూడా ఉంది. ఇవి రెండూ కూడా ఎకోసిస్టంలో అడాప్టేషన్ టెక్నిక్స్గా మనం చెప్పొచ్చు. అడాప్టేషన్ టెక్నిక్స్లో హైబర్నేషన్, ఏస్టివేషన్. హైబర్నేషన్ అంటే ఎస్పెషలీ వింటర్ సీజన్లో అప్పుడు ఫుడ్ ఇది దొరకనప్పుడు ఈ అడాప్టేషన్ మెథడ్ ఫాలో అవుతారు. అదేవిధంగా సమ్మర్ సీజన్లో ఎస్పెషలీ ఏస్టివేషన్ అనేటటువంటి మెథడ్ని కొన్ని రకాల స్పీషీస్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి. ఇవి రెండూ కూడా అడాప్టేషన్ టెక్నిక్స్, ఏస్టివేషన్, హైబర్నేషన్.